वेलकम टू सुमन टीवी नेनु मी संगीता ई रोज मन तो जियोलॉजिकल सर्वे आफ् इंडिया रिटैर्ड डिप्यूटी डायरेक्टर जनरल चक्किलं वेणुगोपालराव उन्नारु वारितो मात्लाडदां नमस्कारं सर नमस्कारं सर असलु नागमणि अंटे एंटि असलु नागमणि अनेदि उंटुंदा ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికి దీని మీద ఎన్నో రకాలైన అపోహలు నమ్మకాలు అన్నీ ఉన్నాయి. దీని గురించి చెప్పాలంటే ముందు మన పురాణాలలోకి వెళ్ళాలి. ఇదేంటంటే మన పురాణాలలో నాగుల ప్రసక్తి సర్పాల ప్రసక్తి చాలా సార్లు వస్తుంది. ఈ నాగుల ప్రసక్తి వచ్చిన ప్రతిసారి వాటితో ఒక మణిని కూడా అసోసియేట్ చేయటం జరుగుతుంది. అంటే మన గరుడ పురాణంలో కానీ భాగవత పురాణంలో కానీ ఇంకా బృహత్ సంహితలో కూడా ఈ నాగమణి గురించి ఎన్నో వివరాలు ఇవ్వబడి ఉన్నాయి. వాటి మహత్యాలు, వాటికి ఉండే మెడిసినల్ వాల్యూస్ అలాంటివన్నీ చర్చించబడి ఉన్నాయి. అయితే నాగమణి గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మన శాస్త్రాల్లో పురాణాల్లో నమ్మకాల్లో ఎలా పాతుకపోయింది అంటే, ఇప్పుడు ఉత్తర కుమారుడికి అర్జునుడు కౌరవ ప్రముఖులను గోగ్రహణ సమయంలో పరిచయం చేస్తాడు. అందులో ఎవరి జెండాపై ఎలాంటి చిహ్నాలు ఉన్నాయో చెప్తాడనమాట. ఆ పద్యంలో మణిమయూరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి అని వర్ణిస్తాడనమాట. అంటే ఏంటి, ఈ దుర్యోధనుని రథంపై ఉన్న జెండా మీద ఒక మణిమయమైన సర్పం చిహ్నంగా ఉంది అని చెప్తాడనమాట. అంటే ఇదొక ఉదాహరణ, సర్పాలకు మణికి ఉన్న సంబంధం పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ కథలలో కానీ ఎలా దాన్ని చర్చించారనేది. ఇంకొకటి ఏంటంటే నాగులు నాగలోకంలో ఉంటాయి, అది ఎక్కడో పాతాళం దగ్గర ఉంటుంది. ఆ పాతాళంలో ఉన్న చీకటి, దాన్ని ఆ చీకట్లో అవి తిరగటానికి ఆహారాన్ని సంపాదించుకోవటానికి ఆ మణి యొక్క వెలుగులో అవి తమ పనులు చేసుకుంటుంటాయి అని అదొక నమ్మకం అన్నమాట. ఇది కాకుండా దాని వర్ణనలు కూడా ఉన్నాయి. అంటే నాగమణి ఎలా ఉంటుంది, ఏ సైజులో ఉంటుంది, ఎలా కాంతి ప్రసరిస్తుంది, అలాంటివి కూడా ఉన్నాయి. ఇక ఇవి పురాణాల్లో శాస్త్రాల్లో అయితే కొన్ని నమ్మకాలు ఏంటంటే, కొంతమంది చెప్పటం ఇవి అన్ని నాగులల్లో ఉండవు, కొన్ని అంటే తాచుపాము నాగజాతి శ్రేష్టమైన నాగులల్లో, అందులో కూడా ఇంకా కొన్ని చాలా శ్రేష్టమైన జాతికి చెంది అది చాలా ఏళ్ళు 100 ఏళ్ల కంటే ఎక్కువ బతికి ఉన్నదైతే ఆ నాగుపాము మీద ఈ మణి ఉంటుంది అని అదొక నమ్మకం. ఇంకా కొంతమంది ఏమంటారంటే నాగుపాము మీద తల మీద మణి ఉండదు, తల లోపల ఉంటుంది. ఇంకా కొన్నిటికి దాని తోక లోపల కూడా ఉంటుంది అని అలా నమ్ముతారు. ఇక ఈ మణులు అందరికీ కనిపించవు, కొంతమందికి మాత్రమే కనిపిస్తాయి. తర్వాత ఇలాంటి శ్రేష్టమైన నాగులను ఎక్కడో కారు అడవుల్లోకి వెళ్ళి మనం ఎత్తుక్కోవాలి అలా చెప్తుంటారన్నమాట. అయితే ఈ చెప్పిన వాటన్నిటికీ శాస్త్రాల్లో పురాణాల్లో వాళ్ళు రెఫరెన్సెస్ చూపిస్తారు, కానీ నిజం ఏంటి అనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఏ పాముకైనా కూడా అది ఒక రెప్టైల్ అంటే పాకెడి జంతువు. తర్వాత దాని రక్తం మనలాగా ఉష్ణ రక్తం కాదన్నమాట. అంటే అది దాని వాతావరణంలో ఉన్న వేడి ద్వారానే దాని రక్తాన్ని వేడి చేసుకుంటుంది. మనం అంటే మ్యామల్స్ అన్నీ ఈ ఇంటర్నల్ రెగ్యులేషన్ చేసుకుంటాయన్నమాట. అంటే మనలో ఉండేది వేడి రక్తం, వాటిలో అలా ఉండదు అన్నమాట. అలా ఉండనప్పుడు
మనం అనుకుందాం ఒకసారి గ్లాండ్స్లో దాని విషపు గ్రంథులు అది చాలా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఆ విషపు గ్రంథులలో రాళ్ళు ఏర్పడతాయి అని కొంతమంది నమ్మకం అన్నమాట. ఆ ఏర్పడ్డ రాళ్ళు తలలోకి కానీ తోకలోకి కానీ వెళ్ళిపోతాయి అని అంటుంటారు అన్నమాట. అయితే దీనికి ఏ సైంటిఫిక్ బేస్ లేదు. ఇక్కడ ముందు దాని విషపు గ్రంథులు ఉండే మాట నిజమే, కానీ ఆ విషము రాయిలా మారటానికి అది మనలాగా మ్యామల్స్లో అయితే కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, లివర్ స్టోన్స్ ఉంటాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి, టాన్సిల్స్లో కూడా మనలాంటి అప్పుడప్పుడు స్టోన్స్ వస్తుంటాయి. అవి కేవలం గట్టిపడ్డ పదార్థం మాత్రమే, అవి ఏ రకమైన జెమ్ స్టోన్స్ కానీ వాటికి ఏమీ వాల్యూ కానీ ఉండదు. మరి పాములల్లో ఇలాంటివి ఉన్నట్టు ఎక్కడ శాస్త్ర పరిశీలనలో తెలియలేదు. మరి ఈ నాగమణి అనేది ఎందుకు ఇంత ప్రాశస్త్యం వచ్చింది అంటే కేవలం నమ్మకం, తర్వాత పురాణాలలో మన సాహిత్యంలో దానికి ఉన్న స్థానం, నాగులకు ఉన్న స్థానం, దానివల్ల చాలామంది చాలా గట్టిగా నమ్ముతారన్నమాట. ఈ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనము నెట్లలో కొడుతుంటే కూడా సార్, ఇప్పుడు నాగమణి అని కొడితే చాలా వరకు మనకు అవి కనిపిస్తూ ఉంటాయి, అవి అన్ని నిజమైనవి కాదంటారా సార్? ఇప్పుడు నాగమణి అని చెప్పే మణులలో అవి చాలా వరకు మణులు కావు, అవి కొన్ని రకాలైన స్టోన్స్, కంక్రిషనరీ ఫార్మేషన్ కావచ్చు, లేకపోతే అందులో కొన్ని సింథటిక్ మెటీరియల్ ఉండొచ్చు. అది ఏ మెటీరియల్ అయినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది తాంత్రిక విద్యకు సంబంధించింది. ఈ ఇది మీరు జెమాలజీ దృష్టిలో చూస్తే దీంట్లో మీకు జెమాలజీలో ఐడెంటిఫికేషన్ చేయాలంటే దీనికి ఏ క్యారెక్టర్స్ మీకు దొరకవు. దీని గురించి తెలుసుకోవాలంటే మన ఈ ఇటువైపు అన్నమాట, అంటే ఈ వేద విద్య, శాస్త్ర విద్య, ఈ కన్వెన్షనల్గా ఉన్న శాస్త్ర విద్య తెలిసిన వాళ్ళే దీన్ని గుర్తుపట్టగలుగుతారు అని వాళ్ళు చెప్తారన్నమాట. ఆ చెప్పేవాళ్ళే ఇలాంటి రాళ్లను కూడా అమ్ముతూ ఉంటారు. ఆ రాళ్లకు ఏ విలువ ఉండదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది గుండ్రగా ఉంటుంది, లేకపోతే ఎలిప్టికల్గా ఉంటుంది, మళ్ళీ ఇది ట్రాన్స్పరెంట్గా ఉండదు, ట్రాన్స్లూసెంట్గా అంటే అర్ధపారదర్శకంగా ఉంటుంది, ఇది రాత్రిపూట బాగా వెలుగు విరజిమ్ముతూ ఉంటుంది, దాని మీద వెలుగుపడినట్టయితే అది చాలాసేపటి దాకా వెలుగుతూనే ఉంటుంది, ఇంకా ఎన్నో మెడిసినల్ క్వాలిటీస్, ఇంకెన్నో మిరాకిల్స్ క్వాలిటీస్ ఉన్నట్టుగా వాళ్ళు మనల్ని నమ్మిస్తారన్నమాట. అయితే ఇవేవి నిజం కాదు, ఇందులో ఏమాత్రం నిజం లేదు. నాగుపాములో ఎలాంటి మణి కూడా దాని తల మీద కానీ, దాని తల లోపల కానీ, దాని తోక దగ్గర కానీ ఉండదు. ఒక నాగుపామే కాదు, ఏ రకమైన పాములలో కూడా ఎలాంటి మణులు ఉండవు. ఇది శాస్త్ర సంబంధించిన విషయం. మరి కొంతమంది వీడియోస్లలో మనం చూస్తూ ఉంటే పాములు కట్ చేసి ఏదో అలా తీస్తున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటాయి కదా సార్, అవి నిజమైనవి కాదంటారు? అంటే మీరు చెప్పినట్టుగా ఎన్నో ఇయర్స్ స్నేక్స్ దగ్గర మాత్రమే అది కూడా గట్టి పదార్థం, వేస్ట్ పదార్థమే అలా స్టోన్ గా చేంజ్ అవుతుంది. మరి వాళ్ళు మన ముందు కళ్ళ ముందు తీసి చూపిస్తూ ఉంటారు కొన్ని వీడియోస్లలో మనం చూస్తూ ఉంటాం. ఇదేంటంటే ఇది ఒక రకంగా పాములను హింసించటమే, జీవహింస. ఏం చేస్తారంటే వాళ్ళు ఒక నాగుపాము దాని పడగ మీద చిన్న ఒక కట్ చేసి దాని లోపలికి ఒక ప్లాస్టిక్తో వాళ్ళు అనుకున్న దేన్ని నాగ మణిగా చూపించాలనుకున్నారో దాన్ని ఇన్సర్ట్ చేస్తారు, చేసి దాని మీద కుట్లు వేసేస్తారన్నమాట రెండు వైపులా అడగ మీద. దాని కొన్నాళ్ళ తర్వాత ఆ కుట్లు మానిపోతాయి. ఆ మానిపోయిన పామును తీసుకొచ్చి మన కళ్ళ ముందే దాన్ని పడగలో నుంచి రెండు మణులు తీసినట్టుగా చూపిస్తారు. ఇది తెలిసి తెలియని వాళ్ళు, అమాయకత్వంతో నమ్మిన వాళ్లను మోసం చేయడానికి పనికొస్తుంది. ఇంతేకాకుండా కొంతమంది ఏం చెప్తారంటే డ్రాకోనైట్ అనే
ఒక రాయి దాని తలలో ఉంటుంది అని ఇది కొంచెం సైంటిఫిక్గా ధ్వనిస్తుంది అన్నమాట. ఎందుకంటే డ్రాకోనైట్ అంటే అది ఒక ఖనిజమేమో అనుకుంటాం అన్నమాట. అయితే నిజానికి అది ఏమీ కాదు, దాని తలలో ఎలాంటి ఖనిజ పదార్థం ఉండదు. ఒకవేళ ఏ ఎముక కూడా వాళ్ళు చెప్పిన డ్రాకోనైట్ను పోలి ఉండదన్నమాట. దానికి మిగతా జీవులకు ఎలా ఉంటాయో ఆ విధంగానే దాని తలలో అమరిక ఉంటుంది. రెప్టైల్స్ అన్నమాట, రెప్టైల్స్ కంటే ఏ విధంగా అది భిన్నమైంది కాదు. కానీ ఈ పాముకు అనవసరంగా ఇటువంటి ప్రచారాలు చేయటం వల్ల దాన్ని హింసించి వాటిని చంపటం లేకపోతే వాటికి భయపడి దూరంగా పోవటం ఈ రెండు కూడా సరైనవి కావు. అవి ఒక జీవి అనుకుంటే సరిపోతుంది, అంతకంటే మించి వాటికి ఎలాంటి మహత్యము ఉండదు. థ్యాంక్ యూ సార్. నాగమణి గురించి చాలా చక్కటిగా, చాలా తెలియని విషయాలు, అంటే నాగమణి నిజంగానే ఉందా లేదా, తర్వాత మిరాకిల్స్ ఉన్నాయా, అది చేస్తుందా లేదా అన్న విషయాల మీద చాలా క్లుప్తంగా వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్.